కంప్లైంట్ ఇప్పిస్తాను. ఎవరు కనబడలేదు. ఆ మట్టిని ఊరే ఖాళీ చేసేసినట్టుంది. ఏమిటి, ఇంకా బస్తాలు దించలేదు? ఏమిటో, ఈ రోజు బియ్యం తీసుకోవడానికి ఎవ్వరూ రావడం లేదండి. వైష్ణవ మాయతో వంకాయలు మాయమైపోయినట్టు ఆ మట్టిని అంతా మాయమైపోయారు. మనం ఈ బియ్యం ఖాతా పేరిట వాళ్ళ కొంపలకి ఎసరు పెడుతున్నామని చెప్పేసేసి ఎంతక్క వాళ్ళందరికీ తెలిసిపోయినట్టుందండో. గజ అయ్యా, అందరి ముందు బియ్యం బస్తాలు పెట్టించు, వాళ్లే తీసుకుంటారు. ఆ రోజులు పోయాయి. మీరు ఆ బస్తాలు ఇక్కడ పెట్టినా సరే ఎవరూ తీసుకోరు. మీరు చేస్తున్నదంతా వాళ్లకు తెలిసేలా చేశాను. మీ నాటకాలకి సాగవు. నువ్వేనా, వీళ్ళకిదంతా నేర్పిన నాయకురాలి, చదువుకున్న దానివి కదూ, ఆ మాత్రం చురుకుండాల్సిందే. అయినా నువ్వు శవంగా మారే ముందు ఏ జనానికి కూడా ఒక్క అవకాశం ఇస్తా. గజ అందరికీ చెప్తున్నాను, బాగా వినండి. మీ అందరి మంచిని ఆశించి ఎవరైతే మమ్మల్ని ఎదిరిస్తున్నారో ఆమె బ్రతుకుండాలంటే మర్యాదగా నేను 10 లెక్క పెట్టేలోగా ఎవరి ఇంటి ముందున్న బియ్యం వచ్చి వాళ్ళు తీసుకువెళ్ళండి, లేదా దీన్ని కుక్కను కాల్చినట్టు కాల్చి పారేస్తాను. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. మిమ్మల్ని బ్రతిమాలుతాడు. ఏడు. నాకేం కాదండి, నన్ను నమ్మండి. ఎనిమిది. వెళ్ళండి, ఆ పిల్లని చంపేస్తారు. పాసుగారు దయచేసి తీయకండి, ఎనవైనా పర్వాలేదు. పాసుగారు. తొమ్మిది. ఎవడి ఎవడి తీసుకోకండి, నా మాట నమ్మండి. పది. దానేమీ చేయకండి, దానికి ఏమీ తెలీదు, ఎందుకు ఎదిరించి మాట్లాడింది. దాన్ని ఏమీ చేయకండి, దాని తరపున నేను క్షమాపణి కోరుకుంటున్నాను. దాన్ని ఏమీ చేయకండి. లక్ష్మి, నువ్వా? నాన్న, నిన్ను ఎదిరించడానికి ఏమగాడు ముందుకు రాకపోయినా ఒక ఆర్దింత ధైర్యం చేసిందంటే ఆమె తెగింపుకు నేను అభినందిస్తున్నాను. చిన్న, ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? నాన్న, ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నావు? నాకోసమేగా? పేదవాళ్ళ కడుపులు కొట్టి సంపాదించడం మనకు మంచిది కాదు. చిన్న, నిన్ను నేను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను, అది పోగొట్టుకోకు. నేను మీ మీద చాలా గౌరవం పెంచుకున్నాను, మీరు అది పోగొట్టుకోకండి. ఈ ఊరి ముందు ఎందుకు? ఇంటికి పద. ఊరి సమస్య తెలియక నేను ఇంటికి వచ్చేది. కానీ ఒక్కటే మాత్రం నిజం, వీటన్నిటికీ మీరు ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తారు. మా నాన్న చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను, క్షమించండి. పదింటికి. నిన్ను చదివించింది మొండితనంగా ఇలాంటి గొడవల్లో తలదూర్చడానికి కాదు. ఇందుకోసమే నీ చదువు అయితే అసలు నువ్వు చదువుకోకుండానే ఉండాల్సింది. ఏమిటో నేను మాట్లాడేది, చెడుని చెడని ఎదిరించాను, అది తప్ప. అసలు ఇన్నాళ్ళు ఇలాంటి దౌర్జన్యం ఊళ్ళో జరుగుతూ ఉంటే నీలాంటి సమర్థుడు చేతులు కట్టుకుని ఊరికే ఉండడం నా దృష్టిలో పిరికితనం అనిపిస్తుంది. లక్ష్మి, నేను చదువుకున్న చదువు నువ్వు చదువుకుని వాడిని ఎదిరించుంటే నేను ఇంతకంటే సంతోషించుండేదాన్ని. లక్ష్మి, నిన్ను తల్లిదండ్రులు లేరని పువ్వుల్లో పెట్టి పెంచుకొచ్చానమ్మా. నిన్ను వాళ్ళ తుపాకీలకి బలి చేయడానికి కాదు. నేనెవరిని ఎదిరించకపోయినా, తెగించి అన్యాయాన్ని తగనరకపోయినా కారణం నా రక్తంలో పిరిగితనం కాదమ్మా, నా గుండెల్లో బాధ్యత. అసహాయమైన నా చెల్లెల జీవితం నా భుజాల మీద ఉందమ్మా. నేను వాళ్ళని ఎదిరించి నాకేదైనా జరిగితే నా పౌరుషమే మిగులుతుంది, కానీ ఈ జీవితానికి ఆధారం ఎవరుంటారమ్మా? చూడు, నీకేదైనా అయితే ఈ అన్నయ్య ప్రాణాలతో ఉండడమ్మా. వాడు దుర్మార్గులు, ఎంతకైనా తెగించిన వాళ్ళమ్మా. ఇంకెప్పుడు వాళ్ళతో పంతాలకు దిగనని ప్రమాణం చేయి. అమాయకుల కష్టాలు చూసి తిరగబడ్డానికి కానీ అన్నయ్యను కష్టపెట్టాలని కాదు. ఇంకెప్పుడు నేను బాధపెట్టనయ్యా. చూడమ్మా,
ఈరోజు నువ్వు కాలేజీకి బయలుదేరు, నా మాట విను.